తెలంగాణ క్యాబినెట్లో అసలేం జరుగుతోంది? కొందరు మంత్రుల తీరుపై సీఎం కేసీఆర్ ఎందుకంత అసంతృప్తితో ఉన్నారు? కేటీఆర్ను క్యాబినెట్లోకి తీసుకోవాలన్న డిమాండ్ ఎందుకు తీవ్రమవుతోంది? ఆగస్టు 15 నుండి కేసీఆర్ మార్క్ పాలన చూడబోతున్నారన్న తెలంగాణ సీఎం కొన్ని సంచలన నిర్ణయాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి వరుస ఎన్నికలతో తెలంగాణలో దాదాపుగా పాలన పడకేసినట్లయింది. ఎన్నికల కోడ్ ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకిగా మారింది. ఎన్నికలన్నీ ఒకేసారి పూర్తి చేసుకుని పూర్తి స్థాయి పాలనపై దృష్టి సారించాలని కేసీఆర్ భావించారు. అందుకోసం మున్సిపల్ ఎన్నికలను ఆలస్యం చేయకుండా నిర్వహించాలని మున్సిపల్ చట్ట సవరణను చేశారు. అయితే హడావుడిగా వార్డుల విభజన చేశారని, శాస్త్రీయంగా పునర్విభజన జరగలేదని పలువురు కోర్టులకు వెళ్లడంతో బ్రేకులు పడ్డాయి. ఇటీవల కలెక్టర్లతో ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ చట్టానికి సవరణలు చేస్తూ విఆర్ఓల వ్యవస్థను రద్దు చేయడంతో పాటుగా ప్రభుత్వం తీసుకోబోయే అనేక నిర్ణయాలను ప్రస్తావించారు. కొన్ని రోజుల నుండి మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఇప్పుడే ఏర్పాటు చేయాలనుకున్నా ఇద్దరు ముగ్గురిని తక్షణమే క్యాబినెట్లోకి తీసుకోవాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మార్పు చేర్పులు ఖాయమని పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను క్యాబినెట్ నుండి తప్పిస్తారని ఓ క్లారిటీ మాత్రం వచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే పత్రికలు 3 రోజులుగా ఈటెల్నే టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు కానీ మంత్రులు కానీ మాట్లాడేందుకు సాహసించడం లేదు. దీంతో ఈటెల విషయంలో పార్టీ హైకమాండ్ స్పష్టత ఇచ్చినట్లయిందని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నెల 22న ప్రగతి భవన్లో కలెక్టర్లతో సీఎం సమావేశం నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా రెవెన్యూ కొత్త చట్టంపై కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమావేశానికి సంబంధించిన అంశాలను రహస్యంగా ఉంచాలని సమావేశంలో పాల్గొన్న మంత్రులకు, అధికారులకు, కలెక్టర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈటెల రాజేంద్ర మాత్రం కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారాన్ని అందించారని 2 పత్రికలు 3 రోజుల పాటు వరుస కథనాలు ప్రచురించాయి. సీఎంను కలిసి వివరణ ఇద్దామని చేసిన ఈటెల ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అయితే కలెక్టర్ల సమావేశం వివరాలు ఈటెల ఎక్కడా తమతో చర్చించలేదని, ఇవి పూర్తిగా ఉద్దేశపూర్వకంగా రాసిన వార్తలని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. ఈ వార్తలపై స్పందించలేనని, తన అనుచరులెవరూ రియాక్ట్ కావొద్దని ఈటెల ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఈటెలకు మంత్రివర్గంలో చివరి నిమిషంలో చోటు దక్కింది. గత క్యాబినెట్లో ఆయన ఆర్థిక, పౌర సరఫరాల శాఖ నిర్వహించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీలో ముందు నుండి కీలకంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈటెల రాజేందర్ పార్టీ ఎల్పీ నేతగా కూడా పనిచేశారు. కేటీఆర్ కంటే హరీష్ రావుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంత్రిగా ఆయన సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భాలు తక్కువేనని ఈటెలకు సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఈటెలకు అటు క్యాబినెట్లో ఇటు పార్టీలో ఇబ్బందులు తప్పేట్లు లేవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కానీ, కేసీఆర్ తో సన్నిహితంగా ఉండే నేతలు కానీ మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 2 నెలల తర్వాత 10 మందిని క్యాబినెట్లోకి తీసుకున్నారు. మరో 6 గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను అప్పజెప్పారు. మొన్నటి లోక్సభ ఎన్నికలకు, పరిషత్ ఎన్నికలకు పూర్తి ఇన్ఛార్జిగా ఉన్నారు. హరీష్ రావు కేసీఆర్ మధ్య పెద్ద గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయనకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నా హరీష్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. హరీష్ తో పాటు పార్టీలో గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరిది కూడా అలాంటి పరిస్థితే. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. కొందరు నేతలు బహిరంగంగానే ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కూకట్పల్లి పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ముందే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు ఈ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో కేటీఆర్ సేవలు అవసరమని, ఆలస్యం చేయకుండా కేటీఆర్ ను తక్షణమే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరారు. సభాముఖంగా మీడియా ప్రకారం చెప్తా ఉన్నాను, హైదరాబాద్ నగర తర్వాత మా మంత్రి కేటీ రామారావు గారికి మంత్రి పదవి లేకపోవడం వల్ల మా కార్యకర్తలకు ఇబ్బంది అవుతుందన్నా. మీరు ఉండడం వల్ల హైదరాబాద్ నగర ప్రజలకు ఎన్నో రకాల ఉపయోగం జరిగింది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అన్ని కార్యక్రమాలు 7 నెలల నుంచి మాకు బాధ కలుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మీరు మంత్రి పదవి ఏదో ఒకటి తీసుకొని హైదరాబాద్ ప్రజలకు సేవ చేసే విధంగా అందరూ సపోర్ట్ అవ్వడం మా కేటీ రామారావు గారికి చెప్పవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడతో ఆగలేదు. 2 రోజుల క్రితం వరంగల్ పార్టీ మీటింగ్ లో కూడా నేతలు ఈ అంశం ప్రస్తావించారు. కేటీఆర్ మంత్రిగా లేకపోవడం వల్ల తమ నియోజకవర్గాల్లోని సమస్యలు పరిష్కారం అవ్వడం లేదని, అధికారుల తీరు ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. గత వారం హైదరాబాద్ లో అమెజాన్ క్యాంపింగ్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరు కావలసి ఉన్నా ఆయన మంత్రి హోదాలో లేరు కనుక ప్రోటోకాల్ ప్రకారం హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. కేసీఆర్ కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. అయితే హైదరాబాద్ లో వన్ ప్లస్ కంపెనీ R&D సెంటర్ ను కేటీఆర్ఏ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ భారీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేస్తూ కేటీఆర్ ను త్వరలోనే మంత్రిగా చూడాలని ఉందన్నారు. ఈటెలపై వార్తలు. కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవాలనే డిమాండ్ నేపథ్యంలో కేసీఆర్ ఏదో నిర్ణయంతో ఉన్నారని, అతి త్వరలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పూర్తి స్థాయిలో కేబినెట్ ను ఇప్పటికిప్పుడే విస్తరించకున్నా 2-3 మంత్రులను తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈటెల పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా మరో 2 ఎవరన్న చర్చ ప్రారంభమైంది. గణేష్ నవరాత్రుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలున్నాయి. దీంతో కేటీఆర్ తో పాటు మరో ఒకరిద్దరిని శ్రావణ మాసం మంచి రోజులు ముగిసేలోపు కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.